पार्टी सर टीका वाला सर ओटी भाई బ్రహ్మాండంగా పొద్దునే లేచి అక్కడ కప్పు టీ తాగందే నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడు చూడు వాళ్ళ మాటలకి లేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసి గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది ఆ మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారిని మాత్రం ఎనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కానీ కొంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియాక్ సైన్ గురించి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని ఆ చెప్పు వెంకీ మాటండి గురుజీ ఎలా ఉంది మాట ఎలాగుంటే నీకేందురా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నా కాబోయే భార్య మరైతే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాండీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థాంక్ యూ గురూజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీకు టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురూజీ ఏరా నాకు ఆడుకోయి కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమ బుజ్జి గడిది శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీ రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేభత్సం అని చౌదరి గారు చెప్పేశారు నీది మేషం ఏంట్రా నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నా రాశి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాశి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వాడితో మనకి ఎందుకండి మనం పోయి పరకుందాం పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి ఆల్ గోయింగ్ టు స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో కాన్సెప్ట్ చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బాగేకే నువ్వు వెళ్ళరా బాగే కొద్దిగా తగ్గించుకో 100 కొద్దిగా తగ్గించుకో 100 నిన్నైతే ఉండేది ప్రజెంట్ ఎంత ఉంది 12 రూపాయలు పాలు ఉంది శని ఏం చేస్తాడ్రా కావాలంటే నువ్వు శని నానాసంకి లాగెత్తచ్చు రియలీ మీ మామ కండ్రి నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు సిగ్గు లేదు ఇవన్నీ తీస్తున్నా ఈ బొమ్మ మీద అవునండి మీరే తీసుకోండి నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా చీ పాడు
ఓకే ఉంటాను బై రండి భద్రం గారు రండి వేసుకుందామా నేను వచ్చింది ప్యాకెట్ని కదండి మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా ఆయన ఉండగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ వరస్ట్ పెళ్లి సంబంధం మీకు కాదండి మీ అమ్మాయికి దానికి అప్పుడే పెళ్లి ఏమిటి వయసు వచ్చింది కదండి పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు ఇంటికి అబ్బాయి ఎవరో వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు వారు అబ్బాయి బీకాం చదివాడు కుర్రాడు గోటంలో ఉంటాడు ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్ కుట్లు అల్లికల్లో ఫస్ట్ ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు కుర్రాడు చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే మూడు సంవత్సరాలైనా భూచట అంత గొప్పగా పెట్టేస్తాడు కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు ఏమంటారు లెక్కర్లో నిక్కరు అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలు అనువుగా ఉంటాడు ఏమంటారండి అయితే ఈ సంబంధం ఖాయం చేసేవాళ్ళ లేదు అదేమిటి నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకున్నా శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే షట్ అప్ వస్తానా వస్తానా నాగలింగం గారు ఉన్నారా ఉండండి అడిగి వచ్చి చెప్తా అయ్యా ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి తమరు ఉన్నారని చెప్పనా మామూలుగా లేరని చెప్పేనా ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట అడగటం చెన్నాలుడా గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి ఎవరు నువ్వు ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి ప్రేమను నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని పేరు మోహన్ ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా పాపం రా పాపం ఎండను పడొచ్చినట్టున్నావు కాసేపు ఇలా కూర్చో పర్వాలేదండి ఏమిటి ఇలా వచ్చావేమిటి ప్రేమ ఒక నాటకమని ప్రేమ పెళ్లిళ్లు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటొచ్చాను చూడాబాయ్ అసలే ప్రేమ అనేది చూసావు పేడ లాంటిది గోడ కొడితే పిడక అవుతుంది నీళ్ళల్లో కలిపితే కళ్ళాపి అవుతుంది ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది అంటే నా ఉద్దేశం ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ ఆడ కావచ్చు మొక్క కావచ్చు అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది నీ పెళ్లి కొట్ట అవుతుంది మావాడు ఇంతే బాబు ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్ నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్ హరిహరి అది నేను భరించలేకపోతున్నాను అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను చూసావా ఎంత పతిపత్తో దీనికి నాకు పాద పూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు మొగుడు పెళ్ళాలంటే ఇలాగా ఇలా ఉండాలయ్యా అది భక్తికి పరాకాష్ఠలే ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు పద్మ ఏ పద్మ ఏ ఊరు హైదరాబాద్ ఏ హైదరాబాద్ ఎవరమ్మాయి గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి బడుద్దాయి వాళ్ళ అమ్మాయి అంటే నువ్వు పద్మ మొగుడువా పద్మ తెలుసా మీకు లోపలికి నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా నేను చెప్పే అబ్బాయి కూడా వీడే అంటే పత్ని కుర్రాడితో అదే అదే తర్వాత మాట అనకండి నేను వినడం కూడా లేదు ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో వాణ్ణి తిట్టం ఎందుకులే ఎవరో మహాత్ముడు తీశాడు పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడు ఈ ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా ఎంత పొరపాటు జరిగిపోయిందండి పాండురంగ గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని ఇచ్చి ఎందుకు చేశాడో నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను అవునులే అందుకే అంటారు ఏమని సార్ అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని ఇప్పుడు ఆ రోమ్కి నా గోడుకి ఏమిటి లింకు ఏ లింకు లేదు ఊరికే పదం బాగుందని వాడానంతే పోన్లే నాయన నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు నీ సంగతి నేను చూస్తాను అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే ఆ పాండురంగం నా సొంత తమ్ముడు పాండురంగం గారి అన్నగారా తమ్ముడు అంతేకాదు నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా మీరా
మీరు పద్మ తండ్రి గారా అవును నాయన పద్మ నా కూతురే మా పాండురంగాని పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం అంటే అంటే మీరు మీరు మా మావగారా ఆ నా కాళ్ళకి నమస్కారం చేసుకో మావగారు కొన్ని ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు క్షమించాలి ఆనందాన్ని తట్టుకోలేకపోయిన మావగారు తగలటట్టే ఉంది లేపు ఓకే ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి జబ్బేమిటో పిల్లలు కంటాం మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు ఇంకో విషయం అండి మా బావ మహా ముదురండో మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి మాటలతో మిమ్మల్ని బోల్తా కొట్టించగలండి మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో అమ్మయ్య బాగానే ఉన్నాడు మాట్లాడానక్క మరి బయలుదేరండి నమస్కారం అండి రండి రండి వెంటనే వచ్చేసారే వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి అవునవును ఎప్పుడో రావాల్సింది ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి ఎప్పుడు అదే చేస అదే పని అండి సిగ్గుండాలి ఎందుకు సిగ్గు అమ్మా కూర్చో నువ్వు రావయ్యా ఎందుకండి మనం కూర్చొని మాట్లాడుకోలేమా ఏమండి ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి ఎలా ఉంటదంటారు ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు చుంట ఆ రాత్రులు బాగా నిద్రపడుతుందా పట్టదండి ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు జోలు పడతారా జోకలండి ఏమండి మనం చాలా సాత్యంలో క్లోజ్ అయిపోయాం కదండి అంచేత నన్ను క్వశ్చన్ వేస్తాను మీరు ఆన్సర్ ఇవ్వాలండి మళ్ళీ మనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారు చెబుతాగా ఏది చెయ్యి బాగా వేడి శరీరం అయితే చెప్పరా అవును ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతే తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి మనసును కాస్త నిగ్రహించుకోవాలి ఎందుకు దేనికి ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే నీకేం ప్రాబ్లం పాపం ఈ పిల్లకే కదా బాధ ఎవరికి దేనికి ప్రాబ్లం వెరీ హ్యాపీ షూర్ కోటయ్య గారి మనవడి గురించి అడిగావా అవును అడిగాను కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏటండి లింక్ ఉంది నాయనా అవధాన్లు ఏడావిడ వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి దేనికి నేను ఒప్పుకోను కోటయ్య గారి గురించి అడిగావా అయితే ఓకే పదవయ్యా బాబు నువ్వు కూర్చోమ్మా అమ్మో అబ్బో అయ్యో గారు అయిపోయింది నరం నొక్కేశాను నిర్మూలన జరిగిపోయింది శుభం నమస్కారం అండి నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేణి అండి మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా వారే వీరు బాడీ చాలా వీక్ గా ఉంది గ్లాడ్ మరి ఇందాక మీరు లోపలికి పంపించిన మనిషి వాడు ఎవడో నాకు తెలియదండి ఆ జింజీర్ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొంబడేల పులుసు మిఠాయి కిల్లి ఫ్రూట్ సాలడ్ ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి తిందామే ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ సి ప్లస్ ప్లస్ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి వెళ్ళండి ఆగు రెండు రెండు తీసురా బాబు వద్దు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేదంట అలాగే సార్ ఏంట్రా నానా నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్ కొన్ని నిజాలు కనపడవరా కట్లేసేస్తారు ఎరా ఉట్టు చేతులు ఊపుకుంటూ వచ్చారా ఆయన తెచ్చారా తేలేదురా చాలు వాళ్ళు అన్ని అయిపోయినాయి ఎవరు ఏం తేలేదంట కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు మీరా దున్నప్పుడు ఎలా ఉంది పళ్ళ రసాలు అయ్యి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది పోల్లే ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది కిరణ్ కి తెలుసా వాడి కోసమే ట్రై చేస్తున్నాం దొరకట్లేదు సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా అయ్య బాబు మీరు అంత సాహసం చేయకండి మా నాన్న సంగతి మీకు తెలదు నాకు ఆల్రెడీ నేను తెలిసి వచ్చి మెల్లరికి కూడా ఎత్తారు డాక్టర్ ఏం చెప్పారు 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు నేను చూసుకుంటాను కదా అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా ఏం అక్కర్లేదు వీడు మా ఇంట్లో ఉంటాడు మీకెందుకు నానమ్మ ఇబ్బంది ఇందులో ఇబ్బంది ఏముందమ్మా వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా
గ్రాండ్సన్ చాలు కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. ఇదిగో ఇది కూడా తిను. ఎరా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా పొద్దు నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అలాగే ఎక్కడంటే తిను. అవునరా ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా? ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా. అంటే పిసికేస్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది. అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేహానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్ లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా? తినరా. వద్దులే నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నాకు అర్థం చేసుకో. అమ్మా రోజా రోజా, అదేంటే నీకేమన్నా ఈకారం ఎక్కిందా? ఎందుకట్ట కూతలేస్తున్నా? లేదు, నాకేమన్నా తెలిసేడితేగా కూనుకు పడితే చాలు. కళ్ళ ముందు పొగ ముంచు కమ్మేస్తుంది, అందులోంచి ఒక మగ పురుషుడు అంటూ కూతెడుతున్నాడు. దానికి రిప్లైగా నేను అంటూ కూతెడుతున్నాను. అది కదా అంటే నీ ఈడు కూతకొచ్చిందన్నమాట. అంటే పెళ్లికి ముందు నువ్వు అలాగే కూతెట్టేదాను అన్నమాట. కూతెట్టే టైం నాకెక్కడ ఇచ్చారు మా వాళ్ళు? కూత పెట్టకుండానే మీ తాతకి ఇచ్చి కట్ట పెట్టారు. అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ప్యాసింజర్లు వచ్చే టైం అయింది. అడుగు అడుగు ప్యాసింజర్ పద పద పద. చెమక్కు చెమ. బంగారు ఉండండి, చెప్తాను. నీ దగ్గర ఉన్నదేదో మర్యాదగా బయటికి తీ. కుదురుతుంది ఇప్పుడు. ఏమే కన్నాంబా, చిత్తూరు నాగయ్య కాలం నాటి ఓల్డ్ రౌడీస్ తీసుకొచ్చావు. కుర్ర రౌడీలు అయితే గనక నీ కుర్రదాన్ని రేప్ చేసుకుంటారని సేఫ్ రూట్ వెళ్తున్నావా? మూమెంట్ లేకుండా మూతులు బూకుడైపోతాయి. పాపం, కళ్ళు లేని కబోదులు పట్టుకొచ్చావేంటే కాంచనమాల. కొంచెం కత్తి తీయమ్మా. ఆ చేత తీసుకో బుల్లడా. ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. కొంచెం కత్తి తీయమ్మా. ఆ చేత తీసుకో బుల్లడా. ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. నా పవర్ చూపిస్తాను. ఎంతసేపు చూపించావుగా నీ పవరు. ఆవిడ చిక్కుపడుతోంది, చిన్నదానివి నువ్వన్నా వచ్చి తీయమ్మా, నా పవర్ చూపిస్తాను. ఇదేంటే నా మీద వస్తావు? నీకు ఆకేదో పువ్వేదో తెలీదు, పొద్దున్నే పట్టుకొచ్చావు ఏదో సచ్చినాలని. ఆగండి.